इष्टानुसारंगा मंत्री अयि माट्लाडुतुन्न माटलु कावावि अनेजुकेटेड మాట ఒక బర్నకాడికి పోయేటప్పుడు కూడా ఈ రోజు అట్లాంటి మాటలు మాట్లాడతలేడు వాడు వీడు బామర్ది సాలేగడ మాట్లాడుతున్నాడు అరే అవులా అవులా బేవకూఫ్ కూడా నువ్వురా నీకు బుద్ధి ఉందా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావు ఒక మంత్రి ఉన్నావు ఒక టీపీసీసీ అధ్యక్షుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదా అసలు నువ్వు ఇంకా నువ్వు పాలు విండుకొని బర్నకాడికి పోయే బుద్ధి ఇంకా నీకు పోలేదు అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి కనీసం మీకు బుద్ధి లేకున్నా మీ సీటుకు గౌరవించే విధంగా మీరు మాట్లాడండి సీటుకు వన్న తెచ్చే పని చేయాలి మీరు ఎప్పుడు గాని సీటుకు సిగ్గుచేట వచ్చే పని ఎప్పుడు కూడా మంత్రులు చేయొద్దు ముఖ్యమంత్రులు కూడా చేయొద్దు పెద్ద మనుషులు చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు ఇంటి పెద్ద ఎట్లా ఉంటే పిల్లలు కూడా అట్లా ఉంటారని చెప్పి ముఖ్యంగా మనం చూసినట్లయితే కేసీఆర్ గారే 7 వేల ఒక మహిళని కూర్చొని మీరు గాడిదలు కూర్చోండి అంటాడు మీరు కుక్కలు ఇలాంటి కుక్కలు నేను మస్తు మంది చూసినా మీరు వెళ్ళిపోండి అని వాళ్ళను ఒక ఆడపడుచుని తిడతా ఉంటాడు మరి ఇంకొక ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓను నువ్వు చాలా ఉక్త ఉంటావు కదా వీడి ఉక్తలేవు అని అంటాడు అంటే ఇవన్నీ మనం చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఇంటి పెద్ద మనిషి గాడిదైనప్పుడు పిల్లలందరూ కూడా గాడిదలవుతారు మరి ముఖ్యమంత్రి గాడిదైనప్పుడు ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎట్లా గాడిదలు గారు మా టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం అంటే ఒక పద్ధతి ప్రకారం విమర్శించండి మా తప్పులు ఏమంటే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం దాన్ని సరిదిద్దుకుంటాం అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వు తొడలు కొడితే ఎవరైనా భయపడటం లేడు మేము బాలకృష్ణ గారు తొడలు కొట్టడానికి నువ్వు తొడలు కొడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు నీ తొడ మెడ తీయడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డ మేము ఒక పిలుపునిస్తే నీ కాలుకు నీ తొడ ఉండదు నీ మెడ మీద నీ మెడ ఉండదు మేము ఈ రోజు తీవ్రంగా మల్లారెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం మీరు మర్యాదపూర్వకంగా మసులుకుంటే మంచిది లేకుంటే మిమ్మల్ని అడ్డుకొని మీ తొడ మెడ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా వారిని హెచ్చరిస్తూ మరి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యంగా దళితులను మోసం చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో దళితులను మోసం ఎవరు చేస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షునిగా నియామకమైన తర్వాత టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఉత్సాహపడుతున్నది టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒకటి రెండు పాయింట్లు చేసుకుంటున్నారు ఎవరికి కూడా ఆరాంశం లేరు వాళ్ళు ఈవెన్ కేసీఆర్ కూడా